ఈజ్ బికమింగ్ వెరీ పాపులర్ సోషల్ మీడియాకి. అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రొడ్యూసర్కి, మన డైరెక్టర్కి మెనీ మెనీ థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున యాజ్ అ సెక్రటరీగా తప్పకుండా చిన్న సినిమాలకి మా వంతు సహకారం ఉంటుందని డెఫినెట్గా ఉంటుంది. ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మేము చేస్తాము, ఎస్పెషల్లీ పబ్లిసిటీ విషయంలో కానీ ఏ విషయంలో కానీ చేస్తాము. సో ఈ టీమ్కి ఈ మూవీ నా మాట వినవా మూవీకి, వాళ్ళ యొక్క ఎంటైర్ టీమ్కి, టెక్నీషియన్స్కి, ఎస్పెషల్లీ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. లింగస్వామి వేమగంటి. సో నాది ఇది 9వ సినిమా. గతంలో సినిమాలకు అన్ని మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాను. 6 స్టేట్ నంది అవార్డ్స్ కూడా తీసుకున్నాను. సో ఇది శివాని ఆర్ట్స్ అండ్ పిఎస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. దీనికి ప్రొడ్యూసర్ శంకర్ గౌడ్ గారు అండ్ శ్రీనివాసరావు గారు, వాళ్ళు నాకు మంచి మిత్రులు. ఈ చిత్ర కథ చెప్పగానే వాళ్ళు చాలా సంతోషించి, ఇప్పుడు ఉన్న యూత్కి అండ్ ఫ్యామిలీ, యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది, ఒక మంచి సబ్జెక్ట్ కుదిరిందని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి, మీరు పోస్టర్ చూడగానే తెలుసుంటుంది చాలా రిచ్గాను, యూత్తో పాటు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఇందులో హీరో వచ్చేసి కృష్ణ, ఒక మంచి యూత్ ఎనర్జెటిక్ హీరో. మొన్ననే ఈ మధ్యలో ఆయన సినిమా రిలీజ్ అయింది, కృష్ణారావు సూపర్ మార్కెట్. అలాగే అందు ఆ సినిమాలో మంచి ఫైటరు అండ్ మంచి డ్యాన్సర్ అని పేరు వచ్చింది, అందులో ఆయన మెచ్చుకున్నారు. ఈ సినిమాతో మంచి పెర్ఫార్మర్ అని పేరు వస్తుంది. ఇందులో మంచి లవ్ సీన్స్తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ కృష్ణ. అలాగే ఇందులో మా హీరోయిన్ కిరణ్ చెత్వాని, ఆవిడ వేరే షూటింగ్ మూలన ఫారెన్లో ఉంది, రాలేకపోయింది, ఆమె కూడా థ్యాంక్ చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ చాలా ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా నాకు సహకరించి, నా గతంలో సినిమాల కన్నా మించి ఈ సినిమాను రిచ్గా చేయగలిగాను. 2 సాంగ్స్ మలేషియాలో చేసామండి. సో మీరు ఇంత చిన్న సినిమా మలేషియాలో ఎలా చేశారనుకుంటే, అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ సహకరించారు, వాళ్ళు కూడా థ్యాంక్ చెప్తున్నాను. అలాగే చిరకాల మిత్రులు శ్రీ బస్టాప్ కోటేశ్వరరావు గారు, ఆయనకు ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసు. ఆయన మధ్యలో 4 సినిమాల్లో పెద్ద సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మే ముఖ్య భూమికలు పోషిస్తూ ఉన్నారు. ఆయన సహకారం కూడా నేను చాలా మరవలేనిది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. అలాగే మరొక మిత్రులు పిలవగానే షూటింగ్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని వచ్చారు, తిరుపతి దొరయ్య గారు. ఆయన కూడా మంచి క్యారెక్టర్ చేశారు ఇందులో, నా అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. ఆయన చాలా ఆయన కోఆపరేషన్ మరవలేనిది. థ్యాంక్ యూ తిరుపతి దొరయ్య గారు. ఉంటుంది నేను మెలోడీ అంటే ఇష్టం నాకు. అలాగే ఇందులో కూడా 5 సాంగ్స్ ఏలేంద్ర గారు 5 సాంగ్స్ సిచ్యువేషన్ చెప్పగానే చాలా అద్భుతంగా చేశారు. ఆయన ఈ మధ్యలో చాలా సినిమాలు రిలీజ్ అయినవి, అన్ని సినిమాల్లో మంచి మ్యూజికల్ సాంగ్స్ ఇచ్చారు ఆయన. ఇందులో 5 సాంగ్స్ సిచ్యువేషన్కి చాలా బ్యూటిఫుల్గా చేశారు ఆయన. సో థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు చాలా మంచి సాంగ్ చేశారు. అట్లాగే ఇందులో కెమెరామెన్ యంగ్ మనోహర్ గారు, ఎక్కడ మనోహర్ గారు, చాలా బాగా చేశారు, చాలా రిచ్గా చేశారు. సినిమా చూస్తే మిమ్మల్ని మధ్యలో చూసాము, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ మనోహర్ గారు. అట్లాగే ఇందులో సహకరించిన మా పెద్ద ఆయన జగదీశ్వరరావు గారు, మాకు వెనకాలండి చాలా ధైర్యాన్ని ఇచ్చి ప్రతి దానిలో సపోర్ట్ చేస్తారు ఆయన. థ్యాంక్ యూ జగదీశ్వరరావు గారు. చేసిన పెద్దలందరికీ, ప్రింట్ అండ్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నేను నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కృష్ణ. నా మాటే వినవా. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు సార్, ఎప్పుడు పెడతారని అడిగాను. తర్వాత మధ్యలో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎప్పుడు పెడతారు సార్, అందరికి జనాలు తెలియాలి కదా అంటే, లేదమ్మా ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చి చూసిన తర్వాత మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యామో, అంత హ్యాపీనెస్ ప్రెస్ తోటి, ప్రింట్ అండ్ పబ్లిక్ తోటి చెప్పుకోవాలన్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ వేము గారు అండ్ మై ప్రొడ్యూసర్స్. సీరియస్లీ ప్రతి ఒక్కరు, ప్రతి టెక్నీషియన్స్ చాలా ఇష్టంతో చేసిన పని. చిన్న సినిమా అయినా సరే వాళ్ళు ఎంతో కృషి చేసి, అండ్ సాంగ్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయండి. ఏలేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. నా కెరియర్లో మ్యూజిక్ చాలా బాగా వస్తుంది ప్రతి సినిమాలో, సో ఈ సినిమాలో కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన సాంగ్ దీంట్లో మన వరంగల్ మీద తీసిన సాంగ్
మా సాంగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అన్ని సాంగ్స్ బాగుంటాయి, కానీ నాకు ఇష్టమైన సాంగ్ ఫోక్ సాంగ్ ఉంటుంది, అది చాలా ఇష్టము. సో సాంగ్స్ కూడా మేము ముందుకు వస్తాయి త్వరలోనే. అండ్ థ్యాంక్స్ టు మై డిఓపి, థ్యాంక్స్ టు మై క్రూ, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క సీనియర్ ఆర్టిస్టులు అందరూ. అండ్ సాయి కుమార్ గారు అయితే లాస్ట్ 20 మినిట్స్ నేను చెప్పినట్టు చాలా బాగా వచ్చిందండి. అది అంతా ఒక మండపంలో జరిగింది షూట్ అంతా, చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ సాంగ్స్ ఒకటి అరకులో, ఇంకా రెండు మలేషియా సాంగ్స్ మలేషియాలో షూట్ చేసాము. సో ప్రతి ఒక్క యూత్కి అండ్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అండ్ మళ్ళీ మేము నెక్స్ట్ ప్రెస్ మీట్ త్రూ డేట్ వస్తాము సెన్సర్ అవ్వగానే. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వేము గారు నాకు మంచి స్టోరీ స్క్రిప్ట్ ఇచ్చినందుకు, నన్ను కొత్తగా ఒక యాక్షన్ నుంచి ఒక లవ్ బాయ్గా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఐ విష్ ఎంటైర్ మై క్రూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీకు మ్యూజికల్ హిట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ మీ అందరికీ ఒక యూత్ కానీ ఒక ఫ్యామిలీ కానీ వెళ్ళి కంప్లీట్గా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి సపోర్ట్ మాతో ఉంటుందని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సినీ ప్రస్థానం మొదలైన తొలి రోజుల నుంచి పరిచయమైనటువంటివి వేముగట్టి గారు, డైరెక్టర్ గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. అలాగే ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఫాదరు గ్రానైట్ బ్రదర్స్ అని ఒక విలన్ టైప్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రొడ్యూసర్స్ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చి ఎంతో ధైర్యంగా ఖర్చుకి వెనకాడకుండా చేసినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి, సినిమాలో పనిచేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిన్న బడ్జెట్ అనవండి, పెద్ద బడ్జెట్ అనవండి, మనం ఎలా చేసాం, ఎంత చేసాం అనేది పక్కన పెడితే ముందు ప్రజాదరణ పొందిందే సినిమా. ప్రజాదరణ పొందాలంటే దానికి మీడియా సహకారం ఉండాలి. మీరే దీన్ని పెద్ద మనసుతో 10 మందిలోకి వెళ్ళేటట్టుగా చేసి దీనికి చక్కటి పబ్లిసిటీ ఇస్తే సినిమా కొంతమంది ఆదరించడానికి, అటు ప్రజలకి ఇటు సినీ మా ఈ సంబంధించినటువంటి మా ఆర్టిస్టులందరికీ ఎవరికైనా కానీ వారధులు మీరు, సారథులు మీరు కాబట్టి దీన్ని ముందుకు బాగా నడిపించి 10 మందిలోకి వెళ్ళేటట్టు చేస్తారని మరొక్కసారి మరీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరికి కూడా, అలాగే సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులు అందరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసిన సాంగ్స్ డైరెక్టర్ గారు దగ్గరుండి నాకు ఎలా కావాలి, ఇలా ఇలా ఉండాలి అని దగ్గరుండి చేపించుకున్నారు వేమ్ గారు. థ్యాంక్స్ అండి వేమ్ సార్. మా ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకు అన్ని విధాలుగా హ్యాపీగా చూసుకున్నారు. శంకర్ గారు, శ్రీన్ గారు, థ్యాంక్ యూ సార్. మా హీరో గారు అయితే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే సాయి కుమార్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ కాపీ రెడీ అయ్యేంతవరకు మేము రావద్దనుకున్నాం ప్రెస్ దగ్గరికి. రెడీ అయ్యింది, బ్యాక్గ్రౌండ్ బాగా వచ్చింది, సాంగ్స్ బాగా వచ్చాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు వేమ్ గారికి థ్యాంక్స్ అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. సిద్దిపేట ప్రాపారు, ఇది మా మొదటి సినిమా. డైరెక్టర్ గారు మా దగ్గరికి వచ్చి కథ చెప్పగానే మేము వాళ్ళకు ఏదంటే సహకారం చేస్తాను ముందుకు వచ్చినాం. వాళ్ళు ఏది చెప్పినా దానికి కాదనకుండా వెనక కాకుండా ముందుకు వచ్చినాము. ఇందులో కేవలం లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి మీ అందరూ ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.